1984లో ఉపేంద్ర గారిని లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీగా పార్లమెంటు గుర్తించింది అని. వాస్తవాలు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు దేశంలో వీఆర్ ది లార్జెస్ట్ పార్టీ, గర్వంగా చెప్తాం, తెలుగుదేశం పార్టీ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది ఆ రోజు. పార్లమెంటు నిబంధనల ప్రకారం 30 మంది ఉంటే వాళ్ళని ఒక గ్రూప్ లీడర్గా గుర్తిస్తారు. ఆ రోజుకి నాకు గుర్తుంటే ఉపేంద్ర గారు లోక్సభ సభ్యుడు కాదు, రాజ్యసభ సభ్యుడు అని, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, వెరిఫై చేసి చెప్తాను. మా పార్లమెంటరీ పార్టీ లీడర్గా మేము ఆయన్ని పెడితే ఆయన లోక్సభ వ్యవస్థ గ్రూప్ లీడర్గా గుర్తించింది, అంటే ఫ్లోర్ లీడర్గా గుర్తించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చెప్తున్నాం. ఆ తర్వాత ఇతర కారణాలతో ఒక సభ్యుడు రిజైన్ చేస్తే మాకు ఆ హోదా పోయింది, 29 మంది అయ్యేటప్పటికి మాకు. సో ఆ రోజు ఉపేంద్ర గారికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వలేదండి, ఈ జస్ట్ ఏ గ్రూప్ లీడర్, ఫ్లోర్ లీడర్. ఫ్లోర్ లీడర్లు ఎంతమంది ఉంటారు అనేటువంటిది కూడా నేను మీకు చెప్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటి, మీరు రాసిన లెటర్లో పి జనార్దన్ రెడ్డి గారిని 1994లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఇచ్చారు. 1994లో నేను మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టినటువంటి శాసనసభ్యుడిని, చాలామందికి చెరిగిన చరిత్ర నేను ఇవాళ గుర్తు చేస్తున్నాను. 1994లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా పి జనార్దన్ రెడ్డి గారు లేరు, ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా మాత్రమే శాసనసభ గుర్తించింది. ఒకసారి శాసనసభ రికార్డ్స్ వెళ్ళి చూడండి. ఆ రోజు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నవారు ఆయన్ని పదే పదే గుర్తు చేసిన సందర్భాలు నాకు ఉన్నాయి. అయ్యా జనార్దన్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు, మీరు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మాత్రమే అనేటువంటి ఆన్ రికార్డ్ ఇవన్నీ మీకు దొరుకుతాయి. రెండవది మీకు ఇంకా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఆ రోజు డెవలప్మెంట్స్ ఏంటి. 1994లో విజయభాస్కర్ రెడ్డి గారు గెలిచారు అన్నటువంటి విషయం చాలామంది మర్చిపోయారు. 1994లో విజయభాస్కర్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్గా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకుంది. ఎన్నుకున్న తర్వాత ఆయన బాబురావు గారు అనుకుంటా, బాబురావు గారు అనే వ్యక్తిని, పి జనార్దన్ రెడ్డిని ఉపనాయకులుగా నియమిస్తూ ఆయన నామినేట్ చేశాడు. దాంతోపాటు కోదండరెడ్డి గారిని కార్యదర్శిగా నియమిస్తూ, కోదండరెడ్డి గారు అప్పుడు శాసనసభకి లెటర్ రాసి చెప్పాడు, అయ్యా ఇట్లా మా నాయకుడు వీళ్ళిద్దరిని ఉపనాయకులుగా గుర్తించారు, మీరు పరిగణలోకి తీసుకోండి. ఇవన్నీ శాసనసభ రికార్డులో ఉన్నాయి. ఆ రోజు సిఎల్పిలో ఏం జరిగింది, విజయభాస్కర్ రెడ్డి గారు తర్వాత సభకు ఎందుకు రాలేదు, అది వేరే విషయం. ఇంట్రెస్టింగ్, పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడిగితే తర్వాత చెప్తాం. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ మెంబర్ కాకపోయినా సిఎల్పికి ఎందుకు వచ్చారు, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత పి జనార్దన్ రెడ్డి గారు మళ్ళీ సిఎల్పి లీడర్గా ఎలెక్ట్ అయ్యాడు. నాకు తెలిసి ఉపనాయకులుగా అప్పుడు గాదె వెంకటరెడ్డి గారు, మా జిల్లాకు సంబంధించిన జేసీ దివాకర్ రెడ్డి గారు ఎన్నారు, ఇఫ్ మై మెమరీ ఇస్ కరెక్ట్. ఆ రోజు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఫ్లోర్ లీడర్. ఇట్లాంటి ఫ్లోర్ లీడర్లు ఆ రోజు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది మీకు ఏదన్నా ఒక సమాచారం కావాలంటే నాకు బాగా గుర్తుంది. ఎందుకనంటే నేను మొట్టమొదటిసారి శాసనసభకు వచ్చాను. శాసనసభకు వచ్చినప్పుడు ఆ రోజు స్టాల్వార్ట్ లీడర్స్ ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, సిహెచ్ రాజేశ్వరరావు, విఠల్ రెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, సిహెచ్ విద్యాసాగర్ రావు, వీళ్ళతో పాటు జనతా పార్టీ నుంచి కొమ్మిరెడ్డి రాములు అనే కానీ గెలిచాడు, మళ్ళీ డికే అరుణ్ గారు అప్పుడు సమాజ్వాదీ పార్టీ నుంచి గెలిచారు. ఇన్ని పార్టీలు 1994లో ఉంటే శాసనసభ ఆ రోజు ఎంతమందిని గుర్తించిందో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. శాసనసభ రికార్డు ప్రకారం ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తించుట ఆ రోజు చేసిన ప్రకటనలు. దెన్ విజయరామారావు గారిని టీఆర్ఎస్ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట, నోముల నరసింహయ్య గారిని సిపిఐఎం పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట, చాడా వెంకటరెడ్డి గారిని సిపిఐ పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ఎంఐఎం పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట, జి కిషన్ రెడ్డిని బీజేపీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట, కె రాములు గారిని జనతా పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్గా గుర్తించుట. తర్వాత అంటే లేటర్ ఆన్, నేను ఇందాక 1994 చెప్పాను, తర్వాత 2004లో వచ్చినటువంటి డీటెయిల్స్ చెప్తా ఉన్నాను. తర్వాత రాజారావు గారు బీఎస్పీ నుంచి ఆయన ఒక ఆయన కంటెస్ట్ చేశాడు, డికే అరుణ్ గారు సమాజ్వాదీ పార్టీ తరఫున. ఇది తర్వాత లేటర్ ఆన్ 2000, అంటే
1994లో ఏం జరిగింది, 2004లో ఏం జరిగింది. ఫ్లోర్ లీడర్లు చాలామంది ఉంటారు, ఇప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నా కూడా జనసేనకి ఫ్లోర్ లీడర్ ఉంటారు, బీజేపీ పార్టీకి ఫ్లోర్ లీడర్ ఉంటారు, మీరు మీ పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉంటారు. మీరు ఫ్లోర్ లీడర్గా మాత్రమే ఉంటారు తప్ప మీరు ప్రతిపక్ష నాయకుడి హోదాకు మీకు అవకాశం లేదు. ఇది పయ్యావుల కేశవ్ గానో లేక తెలుగుదేశం పార్టీ సభ్యుడు గానో నేను చెప్పేది కాదు, మన శాసనసభలో అమల్లో ఉన్నటువంటి స్పీకర్ డైరెక్టివ్స్ నిబంధనల ప్రకారం భారత పార్లమెంటులో మొట్టమొదటి మాల్వంకర్ గారు ఇచ్చిన నిబంధనల ప్రకారం, ఈ రోజుకి దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్న నిబంధనల ప్రకారం మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు. దీనికి ఎగ్జాంపుల్, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా పొందడానికి 10 ఏళ్ళు పట్టింది. 2014లో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 44 సీట్లు వచ్చినాయి. ఆ రోజు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. ఎవరు ఏ సీట్లలో కూర్చున్నారో కూడా తర్వాత మీకు చెప్తాను. 2019లో 52 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో. ప్రతిపక్ష హోదా వాళ్ళకి ఇవ్వలేదు. దే ఆర్ జస్ట్ గ్రూప్ లీడర్స్, ఫ్లోర్ లీడర్స్, అంతవరకే తప్ప ప్రతిపక్ష హోదాల. ఈ సంవత్సరం బహుశా ఈరోజు అయిందనుకుంటా, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఈరోజు వాళ్ళు రాహుల్ గాంధీను ఏదో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబోతున్నట్టున్నారు. 10 సంవత్సరాలు పట్టింది, మీకు కూడా 10 సంవత్సరాలు పడుతుంది ప్రతిపక్ష హోదాకు రావడానికి. ఖచ్చితంగా మీకు 10 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఫ్యూచర్లో, రేపు నెక్స్ట్ 2029లో కూడా. ఎందుకనంటే మీ సలహాలు, మీ వైఖరి, ప్రజల పట్ల మీ ఆలోచన, ఎన్నికల్లో ఎందుకు ఓట్లేయలేదని ప్రజల్ని తప్పుబడుతున్న విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఎటుపోతున్నారో అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది, దాంట్లో మాకేం డౌట్ అక్కర్లేదు. అంతెందుకు, మీకు చాలా ఆప్తుడు కేసీఆర్ గారు, పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణలో 2019లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి? దాదాపు 2014-19లో 19 సీట్లు వస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బట్టి విక్రమార్క అనుకుంటే వాళ్ళు ప్రపోజ్ చేసింది, ఇవ్వకుండా ఏం చేశారు, 12 మందిని టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. అధికారికంగా శాసనసభ రికార్డులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే చూపిస్తూ ఉన్నారు, స్పీకర్ గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ మెజారిటీ ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదు మీ మిత్రుడు. మేము అట్లాంటి నెగిటివ్ సాంప్రదాయాలకు మేము బోం. ఖచ్చితంగా 10 ఏళ్ళు పోరాటం చేయండి, 10 ఏళ్ళ తర్వాత మీకు ప్రజలు మీ పక్షాన నిలిచి మీకు ప్రతిపక్ష హోదాని ఇస్తే తప్పకుండా ఆ హోదా అనేటువంటిది మీకు లభ్యమవుతుంది. తప్ప మీరేదో లెటర్లు రాసి స్పీకర్ని బెదిరించినట్టుగానో లేక పొలిటికల్ పార్టీల్ని బెదిరించినట్టుగానో లేక ఓట్లు వేసినటువంటి ప్రజల తీర్పును తప్పుపట్టేట్టుగానో మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు. నేను చివరిగా 2-3 మళ్ళీ కన్క్లూజన్లో చెప్తా ఉన్నాను, ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడికి వచ్చారు, ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి, ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చిందైతే ముందు వాళ్ళని మార్చుకోండి. ఎప్పుడు అకౌంట్ బుక్సే కాకుండా అప్పుడప్పుడు రూల్ బుక్స్, కౌలన్ శక్దర్ బుక్స్ కూడా చూడండి. థ్యాంక్ యూ.